tree.
అన్న మా ప్లేస్ లో వస్తున్నారు అన్న వేరే వాళ్ళు అన్నా లేరన్నా పాలెంపల్లి సారీ అన్న అక్కడ ఒక ఇల్లు ఉందన్నా అన్న అక్కడ ఒక చెట్టు చెట్టు ఆపిల్ పళ్ళు కాస్తున్నాయి అన్న అక్కడ ఇల్లు ఉందన్న ఇల్లు పక్కన చెట్టు ఉందన్నా అన్న అక్కడ చెట్టు ఉండదన్నా ఇల్లు పక్కన చెట్టు ఉందన్నా అన్న అక్కడ ఒక చెట్టు ఉందన్నా చెట్టు పక్కన ఒక ఇల్లు ఉందన్నా అన్న చెట్టు దగ్గర మనుషులు ఉన్నారన్న ఆపిల్ కాయలు కొడుతున్నారు అనగనగా ఓ చెట్టు కింద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అనగనగా ఒక ఊరి చివరన చెట్టు కింద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అనగనగా ఒక ఊర్లో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఇద్దరు పిల్లలు ఆడుతున్నారు అనగనగా ఒక ఊర్లో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఒక పిల్లోడు ఆడుకుంటున్నాడు ముందు చెప్పురా అనగనగా ఒక ఊరిలో ఒక చెట్టు కింద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు ఓవరన్న సుమాక్ బొయ్యి ఏతురు వాళ్ళు సంస్కృతం బాగా మాట్లాడుతూ ఉండారు అని చెప్పండి కొత్తపల్లి అన్నా అక్కడ ఒక ఇల్లు ఉందన్నా ఇల్లు దగ్గర చెట్టు ఉందన్నా అక్కడ ఇల్లు చాలా పెద్దగా ఉందన్నా అన్నా నాకు బర్త్ అంటే చాలా ఇష్టం అన్నా మనం ఇంటి దగ్గర ప్లాస్టిక్ ఎత్తి మొక్కలు నాటుకుంటే ఆరోగ్యంగా ఉంటాము మనం ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే మనకు ఆరోగ్యంగా దూరంగా ఉంటాము చెట్లు అంటే నాకు చాలా ఇష్టం నేను రోజు మా ఇంటిని శుభ్రం చేస్తాను మా ఇల్లు అంటే చాలా ఇష్టం నాకు నా ట్రీస్ అంటే బాగా ఇష్టం నాకు చెట్టు అంటే చాలా ఇష్టం మా ఇల్లు అంటే ఇష్టం మా ఇల్లు అంటే చాలా ఇష్టం ఆ
Now it's time for Super Picture. Super Picture. So, picture ni chusi, meeku em arthamaindo hand raise chesi cheppochu. Ready start, Palampalli. అన్న అక్కడ ఎర్త్ మీద చాలా ఇల్లు ఉన్నాయన్న, ఎర్త్ కోపం వచ్చిందన్న, భూమి లేకపోతే బతకలేమన్నా. అన్న అక్కడ భూమి ఉందన్న, దాని మీద ఇల్లు కట్టినారన్న, పొగ వచ్చేస్తుందన్న. అన్న ఎత్తు ఎత్తు ఇల్లు బరువు ఎక్కి ఏడ్చేస్తానన్న. చిన్నతండ అన్నా ఆడ అక్కడ ఒక భూమి ఉందన్న, బ్యాటరీలు ఉన్నాయన్న, దాని పొల్యూషన్ వల్ల అది ఏడుస్తానన్న. వెరీ గుడ్ కొత్తపల్లి. అన్నా అక్కడ భూమి ఏడుస్తుందన్న, భూమి యొక్క ఫ్యాక్టరీలు ప్లాస్టిక్ ఏదో వేయడం వల్ల కాలుష్యం అవుతుందన్న. ప్లాస్టిక్ వేస్తే మనకే ప్రమాదం. భూమి మీద ప్లాస్టిక్ వేయడం వల్ల మనకి అనారోగ్యం పాలవుతాము. భూమి మీద ఎక్కువ ఫ్యాక్టరీస్ కట్టకూడదు. భూమి అంటే నాకు చాలా ఇష్టం. భూమి ఏడుస్తుంది. మన భూమి పైన ప్లాస్టిక్ వేయడం వల్ల భూమి అంతా కాలుష్యం అయిపోతుంది అన్న. నా ఫ్యాక్టరీ వల్ల మనకు ప్రమాదం అన్న. చెప్పండి రా, చెప్పరా గౌరీ. అది భూమి ఏడుస్తుందన్న. చెప్పరా మంజు. భూమి మీద ప్లాస్టిక్ కాలుష్యం అయిపోతుంది. భూమి మీద కాలుష్యం అయిపోతుందన్న. భూమి మీద ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్ కట్టడం వల్ల భూమి కాలుష్యం అయిపోతుందన్న. ఓవర్ అన్న. వెరీ గుడ్. నౌ ఇట్స్ టైం ఫర్ థింకింగ్ ఛాలెంజ్. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చదవాలా, ఆ క్వశ్చన్ కి అర్థం చెప్పాలి, తర్వాత ఆన్సర్ చేయాలి. ఒక్కో గురుకులానికి ఒక్కో క్వశ్చన్. ఎవరు క్వశ్చన్ చదువుతారు, ఎవరు ఆన్సర్ చెప్తారు, ఎవరు అర్థం చెప్తారో డిసైడ్ చేసుకోండి. రెడీ స్టార్ట్, పాలెంపల్లి. Which color has the biggest percentage in the chart below? Biggest ante ekku color. White color anna. Sir. Chinna tanda. Sir, ee roju enduku sir link binna pampiledu? లింక్ ఎంతకుమా పెట్టామో పెట్టలేదన్నా. గ్రూప్ లో మెసేజ్ చూడు. విచ్ కలర్ హాస్ ద స్మాలెస్ట్ పర్సంటేజ్ ఇన్ ద చార్ట్ బిలో? స్కిన్ కలర్ అన్న. వెరీ గుడ్. విచ్ గుడ్ లా పల్లి. Which color is the biggest percentage in the chart below? ఏ కలర్ ఎక్కువ పర్సంటేజ్ ఉంది అని అన్న? ఎల్లో అన్న. కొత్తపల్లి. Which color has the smallest percentage in the chart below? యాది చిల్లగా పర్సంటేజ్ ఉంది అని అన్న. వైట్ అన్న. Okay, Latigam. Which color has the biggest percentage in the chart below? Yellow, Anna.